విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతల అక్రమ భూ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ సీతంపాలెం పెద్దదొడ్డిగల్లు రైతులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కనుమూరి సుబ్బరాజు డైరెక్టర్గా ఉన్న సంస్థ 11 మంది బినామీ రైతులతో 147 ఎకరాలు జీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి భూదందాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు నినాదాలు చేశారు. ఆన్లైన్లో 1B మార్చి రిజిస్ట్రేషన్కు సహకరించిన తహసీల్దార్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతల అక్రమ భూ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ సీతంపాలెం పెద్దదొడ్డిగల్లు రైతులు ధర్నా చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మురళి, విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే గతంలో 2 రోజుల క్రితం మహాన్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది, వైసీపీ నేతలకు సంబంధించి దాదాపు 147 ఎకరాలు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కూడా వైసీపీ పదవిలో ఉండి రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్న కనుమూరి సుబ్బరాజు సంబంధించి ఇంకో 11 మంది బినామీ పేర్లు సృష్టించి ఆ బినామీ పేర్లతో తను కన్స్ట్రక్షన్ సంస్థకు చైర్మన్ గా ఉన్న డైరెక్టర్ గా ఉన్న ఒక కన్స్ట్రక్షన్ సంస్థ పేరు మీద దీన్ని జీపీ చేయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మహాన్యూస్ వెలుగులో తీసుకురావడం జరిగింది. మహాన్యూస్ ఇప్పటికే వెలుగులో తీసుకురావడంతో ఒకంత వైసీపీ సభ్యులందరూ కూడా బయటికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే భూ కబ్జాలకు సంబంధించి బయటపడ్డారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రభుత్వ భూమికి సంబంధించి 334 ఎకరాల్లో 147 ఎకరాలు సంబంధించి జీపీ చేశారు. అయితే అసలు ప్రభుత్వ భూమి ఏ రకంగా జీపీ చేయగలరు అనేది కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే ప్రశ్నిస్తున్నారు. దాదాపు 4 తరాలు అంటే 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ భూములన్నింటినీ కూడా మేము సాగు చేసుకుంటూ వాటి మీద జీవనాపోతిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 2015లో అక్కడ ఉన్న భూకి సంబంధించిన గ్రామస్తులు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ద్వారా కూడా అక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా ప్రభుత్వ భూమిని ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టు, అదేవిధంగా హైకోర్టు నుంచి తహసీల్దార్కి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి అంగీకరించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 147 ఎకరాలని కాజేసేందుకు పక్కాగా ప్రణాళికలు సృష్టించారు. అదేవిధంగా దాని ప్రకారమే ఎక్కడెక్కడన్నా రిజిస్ట్రేషన్ కనుక జరిగితే అందరికీ తెలిసిపోద్దని విజయవాడలో ఉన్న రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ 2 కార్యాలయంలో ఎవరికి తెలియకుండా గుట్టుతప్పుడు కాకుండా జీపీ చేపించారు. ఎవరైతే రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న కనుమూరి సుబ్బరాజుకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు మీద ఈ రిజిస్ట్రేషన్ అంతా జరిగింది 147 ఎకరాలకు సంబంధించి. ఎవరైతే బినామీలు ఉన్నారో 11 మందికి సంబంధించి కనీసం ఆ భూమి ఎక్కడుందో కూడా వారికి తెలియదు అంటూ కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ కబ్జాకు సంబంధించిన నిరసనగా తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున రహదారి పైన కూర్చుని వారి నిరసన అయితే కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూమికి సంబంధించి ఎవరి ఆక్రమణ కాకుండా కాపాడుకుంటామని చెప్తారు. తరతరాలుగా మా పూర్వీకులు మాకు ఇస్తున్న ఈ సంపదను ఎట్టగా పోగొట్టుకుంటాము, వీటి మీద ఆధారపడి జీవిస్తున్నాము, ఈ భూమి కనుక కోల్పోతే మేము ఇంకా చావటమే పరిష్కారం అంటూ కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా తహసీల్దార్కి సంబంధించి కనుసన్నంలోనే జరిగినాయి. తహసీల్దార్కి సంబంధించి ముడుపులు ముట్టాయంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఆ పాయకరావుపేటలో ఉన్న పెద్ద ఆయనకు కూడా దాదాపు ముడుపులు అయితే కోటలో ఉన్నాయంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జాతీయ రహదారి పైన 2 గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ అక్కడికి చేరుకుని వారి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కూడా తహసీల్దార్కి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమికి సంబంధించి హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే గతంలో రాసిచ్చారో దాని ప్రకారం తమకు ఇవ్వాలంటూ కూడా వారి కోరడం జరిగింది. ఏదైనా మొత్తం ఈ భూమికి సంబంధించి కబ్జా కాకుండా కాపాడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే ఈ సంబంధించి భూ వ్యవహారంలో ఉండటంతో గ్రామస్తులైతే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ క్రాంతి.